యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అరవింద సమేత బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ లోని ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నింటినీ కేవలం 10 రోజుల్లోనే బద్దలుగొట్టి టాలీవుడ్ లోనే 1 స్థానాన్ని దక్కించుకుంది. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు ఎన్టీఆర్ కెరీర్ లో జైలవకుశ, జనతా గ్యారేజీ చిత్రాలు హైయెస్ట్ గ్రాస్ చిత్రాలుగా అగ్రస్థానంలో కొనసాగాయి. ఈ 2 చిత్రాల లైఫ్ టైం గ్రాస్ రికార్డులను అరవింద సమేత అధిగమించి టాప్ పొజిషన్ను దక్కించుకుంది. అరవింద సమేత చిత్రం ఫస్ట్ వీకెండ్ నుంచే రికార్డు మొత్తం మోగించింది. తొలి 4 రోజుల్లోనే 111 కోట్లకు పైగా వసూలు చేసి ఈ ఏడాది విడుదలైన రంగస్థలం, భరతన నేను రికార్డులను అధిగమించి ఫస్ట్ వీకెండ్ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. తొలి వారాంతం తర్వాత కూడా అరవింద సమేత బాక్సాఫీస్ వద్ద తన హవా చూపిస్తుండటంతో ఫస్ట్ వీక్ 4 రోజుల్లోనే 11 కోట్లు వసూలు చేయగా మిగిలిన 4 రోజుల్లోనే 23 కోట్ల 20 లక్షల గ్రాసును రాబెట్టింది. దీంతో టోటల్ 10 రోజుల గ్రాస్ 150 కోట్లకు చేరుకుంది. ఎన్టీఆర్ గత చిత్రాలు జైలవకుశ లాంటి లైఫ్ టైమ్ కలెక్షన్స్ 131 కోట్లు కాగా జనతా గ్యారేజ్ 134 కోట్ల గ్రాసును రాబెట్టింది. కేవలం అరవింద సమేత ఈ రికార్డును 10 రోజుల్లోనే అధిగమించింది. అరవింద సమేత వరల్డ్ వైడ్ థియేటికల్ రైట్స్ 92 కోట్లకు అమ్ముడు పోగా ఇప్పటికీ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాటలో నడుస్తున్నారని తెలుస్తుంది. దీంతో టాలీవుడ్ లో 1 చిత్రంగా అవతరించిందని సమాచారం. మరి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇది బుల్టెన్, మరొక తాజా బుల్టెన్ తో ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.